హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ హ్యాపీనెస్. ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను కొరియాలో రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అని చూపించాను, కానీ ఇంట్లో వీళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు అనేది ఎప్పుడు చెప్పలేదు కదా. సో ఈరోజు వీడియోలో మీరు అది చూసేయచ్చు. మనకి ఎలా అయితే ఇండియాలో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయో, అంటే రైస్లో డిఫరెంట్ వెరైటీస్, కర్రీస్లో డిఫరెంట్ రకాలు అండ్ స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కొరియాలో కూడా అలానే చాలా రకాలు ఉంటాయన్నమాట. బట్ మనము ఇంట్లో తినే స్టైల్ ఒకటి ఉంటుంది కదా, అంటే సౌత్ ఇండియన్స్ ఒకలాంటి ఫుడ్ తీసుకుంటారు, నార్త్ ఇండియన్స్ ఒకలా తింటారు. సో ఈరోజు సౌత్ కొరియన్స్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి ఎలాంటి ఫుడ్ తీసుకుంటారన్న చూపిస్తాను. యాక్చువల్లీ నేను కంప్లీట్ మీ కుక్ చేసి కొరియన్ మీల్ చూపిస్తున్నాను, బట్ రెసిపీ ఈరోజు వీడియోలో పోస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కంప్లీట్ రెసిపీ అన్నది. రెసిపీతో పాటు పెడితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అన్నమాట. సో ఈరోజు జస్ట్ ఆ ఫుడ్ ఎలా ఉంటుంది అండ్ దాన్ని ఏమంటారు, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటారు అన్నది చూపిస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఎంతో పెరుగుతుంది అన్నమాట. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కొరియన్స్ బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి ఫుడ్ తింటారు? యాక్చువల్లీ వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్ కూడా కంప్లీట్ ఫుల్ మీల్స్ తింటారనమాట. టిపికల్ కొరియన్స్ అందరూ అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వస్తారు అండ్ మధ్యాహ్నం ఆఫీస్లో లంచ్ తినేటప్పుడు కూడా ఇలాంటి ఫుడ్డే పెడతారనమాట. అండ్ స్కూల్స్లో కూడా ఇలాంటి ఫుడ్డే పెడతారు. ఈ కంప్లీట్ ఈ రెసిపీస్ అన్నీ ఉంటాయి అందులో అండ్ ఇలా ఉంటుంది చూడటానికి. అఫ్కోర్స్ మనము ఇండియాలో కూడా ఇప్పుడు వెస్టర్నైజేషన్ ఎక్కువైపోయి బ్రెడ్ బటర్ జాము కార్న్ఫ్లెక్స్ తింటున్నాం కదా, అలానే ఇక్కడ కూడా టైం లేని వాళ్ళు అలాగే తింటారు. బట్ అమ్మలు ఇంట్లో ఉంటే మాత్రం ఇలా కంప్లీట్ మీల్ కుక్ చేసి పెడతారనమాట. నేను కుక్ చేసిన మీల్ యాక్చువల్లీ నేను దీని రెసిపీ ఏమీ ఈ వీడియోలో పోస్ట్ చేయట్లేదు, నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ రెసిపీ ఇస్తాను. సో కొంతమంది అడుగుతున్నారు కదా ఇంట్లో ప్రిపేర్ చేస్తాం చూపించండి అని. సో మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో చేయగలిగే రెసిపీసే ఇందులో చేశానన్నమాట, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా ఒక మెయిన్ డిష్ ఉంటుందన్నమాట, ఇది తకాల్బి. నేను చికెన్తో చేశాను, ఒక రెస్టారెంట్ తీసుకువెళ్ళాను కదా తకాల్బి అని, అది చేశానన్నమాట. ఇలా ఏదో ఒక మీట్ డిష్ ఉంటుంది, ఇందులో ఫిష్ అయినా ఉండొచ్చు లేదా పోర్క్ కానీ, గ్రిల్డ్ ఫిష్ కానీ, ష్రింప్ కానీ, ఇలా ఏదో ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది అన్నమాట. వేగన్స్ అయితే తోఫు ఉంటుంది ఈ ప్లేస్లో. సో దీన్ని మెయిన్ డిష్ అంటారు. నెక్స్ట్ కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ స్ట్యూ అన్నమాట. స్ట్యూని ఇక్కడ చీకే అంటారు. స్ట్యూ అంటే పులుసు లాగా, మన పులుసులు ఉంటాయి కదా అలాంటివి. మనం ఎలా అయితే ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసేసి చింతపండు పులుసు పోసి మరిగాక బాగా మరిగాక తింటాం కదా, సో అలాగే వీళ్ళు వెజిటేబుల్స్, ఏదో ఒక మీట్ అవన్నీ వేసి ఫుల్గా మరిగాక తింటారనమాట, దానికి చీకే అంటారు. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, చికెన్, బీఫ్, పోర్క్, ఇంకా వెజిటేబుల్స్తో చాలా చీకెస్ ఉంటాయన్నమాట. బట్ కామన్గా ప్రతిరోజు వండుకునేవి ఒక రెండు రకాలు ఉంటాయి, దెంజన్ చీకే అండ్ కిమ్చీ చీకే. దెంజన్ చీకే అంటే బీన్ పేస్ట్తో చేసిన ఒక సూప్ అనమాట. అండ్ కిమ్చీ చీకే అంటే కిమ్చీ మీకు తెలుసు కదా, వీళ్ళు క్యాబేజ్తో ఒక పికిల్లా పడతారు. సో దాంతో ఇలాంటి స్ట్యూస్ ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఇది వీళ్ళు ఒక వారంలో ఒక 10-15 సార్లు అయినా తింటారంట. సో ఇంట్లో వీళ్ళు కామన్గా చేసుకునేవి ఇవి. దీని రెసిపీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఉండాల్సిన ఐటమ్ రైస్. ఇలా కంపల్సరీ రైస్ ఉండాలన్నమాట మనలాగే, మూడు పూట్ల రైస్ మాత్రం ఉండాలి. అండ్ వైట్ రైస్ అనమాట, వైట్ రైస్ కొద్దిగా స్టిక్కీగా ఉంటుంది, కొరియన్ వైట్ రైస్. సో అది ఫుల్లీ పాలిష్డ్ రైస్ అనమాట. సో ఇలా తింటాం ఇష్టం లేని వాళ్ళు ఇందులో కాస్త బీన్స్, మన రాజ్మా ఉంటుంది కదా అలాంటి బీన్స్ అవి వేసుకొని కుక్ చేస్తారు, ఇలా సూప్లో కలుపుకొని తింటారన్నమాట. సో అండ్ ఇంకా ఇందులో మల్టీగ్రెయిన్స్, బ్రౌన్ రైస్, రైస్ కూడా దొరుకుతుంది ఈ మధ్య. సో అవి కూడా కుక్ చేసుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళ ఇంట్లో అలవాటు ప్రకారం. బట్ రైస్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉండాల్సింది సైడ్ డిషెస్. ఇక్కడ నేను రెండే ప్రిపేర్ చేశాను. ఈ చికెన్ ఐటమ్ ఉన్నప్పుడు ఎక్కువ తినరు కాబట్టి నేను రెండే చేశాను, కానీ వీళ్ళు ఒక 10 సైడ్ డిషెస్ అయినా పెడతారనమాట, దీన్ని పంచాన్ అంటారు.
సో మీరు రెస్టారెంట్కి వెళ్ళినా ఇంట్లో అయినా ఇది కంపల్సరీ ఉంటుంది. అండ్ కిమ్చి అయితే కంపల్సరీ ఐటమ్ అన్నమాట. కిమ్చి అంటే క్యాబేజ్తో వీళ్ళు మనం ఆవకాయ పట్టినట్టు వీళ్ళకి ఒక సీజన్ ఉంటుందన్నమాట. అప్పుడు ఇలాగా కిమ్చి అని ప్రిపేర్ చేసి ఒక పెద్ద పెద్ద జాడీల్లో వీటిని ఉంచేస్తారనమాట. దాన్ని ఇలాగా ఇయర్ మొత్తం తింటూ ఉంటారు సైడ్ డిష్గా, లేకపోతే ఇందా చూపించాను కదా స్ట్యూ లాగా ప్రిపేర్ చేసుకొని తింటారు. ఇంకా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సైడ్ డిషెస్ ఉంటాయి, స్పినాచ్తో, నెత్తళ్ళతో, ఇంకా ఎండ్రోయల్తో, టోఫుతో, చాలా రకాలు ఉంటాయి అన్నమాట. దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. సో ఒక 3 డేస్ లేదంటే 1 వీక్ అలా వాడుకుంటూ ఉంటారనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు ఇలాగ బయట దొరుకుతాయి కూడా షాపుల్లో అండ్ బయట మార్కెట్లో. సో అక్కడ కూడా తెచ్చుకోవచ్చు. నేను కొన్ని వెరైటీస్ చేస్తాను. సో అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ సామ్ అని చెప్పి ఇది ఒకటి ఉండాలన్నమాట. అంటే ఆకులు, క్యారెట్, గార్లిక్ ఇవన్నీ పెట్టి దీన్ని అంటే ర్యాప్ చేసి తింటారు. నేను తకాల్బి వీడియోలో చూపించాను కదా, మీట్ని అందులో ర్యాప్ చేసుకొని లెట్యూస్లో తింటారనమాట. సో దీన్ని సామ్ అంటారు. అండ్ ఇందులో నంచుకోవటానికి ఒక పికిల్ లాంటిది తయారు చేస్తారనమాట, ఒక సాస్, దాన్ని సమ్జాంగ్ అంటారనమాట. సో ఇలాంటిది షాప్లో దొరుకుతుంది. సో మీరు తీసుకొని ట్రై చేయొచ్చు. ఇలాగా మీట్ని, లెట్యూస్ని, సో ఈ సాస్ని అన్నీ కలిపి హెల్దీ ఫుడ్ తింటారనమాట. యాక్చువల్లీ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ మనకి ఆఫీస్లో కూడా పెడతారు. అంటే ఇంట్లోనే కాకుండా ఆఫీస్లో కూడా సేమ్ ఈ వెరైటీస్ అన్నీ పెడతారనమాట. అండ్ స్కూల్స్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న స్కూల్స్లో లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే కొంతమంది ఇండియన్ పిల్లలు తినరు, నాన్ వెజ్ కలుపుతారేమో అని చెప్పి. బట్ మనం స్కూల్లో జాయిన్ చేసేప్పుడే చెప్పచ్చు మాకు బీఫ్, పోర్క్ కాకుండా మిగతావి ఏమైనా సరే మా పిల్లలకి పెట్టచ్చు అని చెప్పచ్చు అనమాట. అప్పుడు ఇలాంటి ఫుడ్ ఇస్తారు. చూసారు ఇందులో కూడా మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయి. సో ఇలా కంప్లీట్ మీల్ తింటారనమాట. ఇన్ని తిన్నా సరే వీళ్ళు ఎందుకు ఇంత సన్నగా అందంగా ఉన్నారంటే పోర్షన్ కంట్రోల్, అంతంత తినరు. అండ్ టైం లేనప్పుడు లైఫ్ సేవియర్ ఏంటంటే కింబాబ్. కింబాబ్ అంటే ఇలాగా కిమ్ రోల్ ప్రిపేర్ చేస్తారనమాట, లోపల రైస్ వెజిటబుల్స్ వేసి. ఇది కూడా తింటూ ఉంటారు. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ, లంచ్కి కానీ, డిన్నర్కి కానీ మనకి టైం లేనప్పుడు తింటూ ఉంటారు. అండ్ వీళ్ళకి కంపల్సరీ ఉండాల్సింది కాఫీ. మీరు కొరియాలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కాఫీ షాప్ స్టార్ట్ చేయండి. అసలు ఎంతమంది క్యూ ఉంటారంటే లంచ్ తర్వాత. అండ్ ఆఫీసుల్లో కూడా ఇలాంటి శాచెట్స్ పెడతారనమాట, మనం కూడా ఇంట్లో యూస్ చేసుకోవచ్చు. వీటిలో ఏంటంటే మిల్క్, షుగరు, కాఫీ పౌడర్ అన్నీ ఉంటాయి. జస్ట్ కప్లో వేసుకొని హాట్ వాటర్ పోసేసుకుంటే సో తాగేయచ్చు అనమాట. ఇది కూడా కంపల్సరీ తాగుతారు వీళ్ళు మీల్ తర్వాత. అంటే మనం స్వీట్ తిన్నట్టు వీళ్ళు ఇలా తింటారనమాట, సారీ తాగుతారనమాట కాఫీని. ఇది కొరియన్ మీల్ ఇలా ఉంటుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.